Hello friends, welcome to Sudhamma's kitchen. Hi, hello, ella unnarandru ee roju mano ustikaya tho sambar ela chesukovalo chupistanandi chudandi chaala baaguntundi ustikaya sambar chaala onti kuda chaala manchidandi. ఒక కప్పు ఉస్తికాయలు చిన్న కప్పే తీసుకున్నాను నేను ఒక పెద్ద టమాటో ఇవి చిన్న ఉల్లిపాయలు అండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను అదే ఒక 10 నుంచి 12 ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి కొద్దిగా ఏది చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను 100 గ్రాము కందిపప్పు అండి ఇది టూర్ డాల్ ఉడకబెట్టి పెట్టుకున్నాను పోపుకి ఆవాలు ఇంగువ మెంతులు ఒకే ఒక రెడ్ చిల్లీ జీలకర్ర వెల్లుల్లిపాయలు చి వేసేదానికి పసుపు కారము పోపుకి ఆయిల్ ఇప్పుడు ఇలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ ఉస్తికాయలు వచ్చి చూడండి ఇలా ఉంటాయి కదా ఇలా తుంచుకోవాలి ఈ కాడలు లేకుండా క్లీన్గా తుంచుకొని ఇలా తుంచి పెట్టుకొని చూడండి ఇలా కొట్టి వేసుకోవాలమ్మా అన్ని కాయలు కాడలంతా ఉండకూడదు మొత్తం కొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్ లోపల వెళ్ళిపోతామా ఇప్పుడు ప్యాన్ పెట్టానండి స్టవ్ ముట్టిస్తున్నాను స్టవ్ ముట్టించుకొని ప్యాన్ వేడైపోయింది ఆయిల్ వేస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందే చూడండి ఇంకో వచ్చి నేను పొడి లేదు పౌడర్ లేదు ఇంకో గడ్డింగ్ అవే వేస్తున్నాను ఇంకవా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత టమోటా వేస్తాను కరివేపాకు ఉల్లిపాయ మగ్గిపోయింది టమోటా కొంచెం బాగా మగ్గాలి ఉల్లిపాయలు దంచి అంటే బాగుంటుంది రెడ్ చిల్లీ వేసేదానికి మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను మగ్గిపోయింది కదా ఉస్తికాయలు బాగా కొట్టి పెట్టుకున్నానమ్మా దాన్ని వేసేస్తున్నాను చూ మగ్గాలి అండి పసుపు ఉప్పు
కారం వేసేటప్పుడు వీడియో ఎత్తలేదండి, మిస్ అయిపోయింది. కానీ కారం వేసాను దీన్ని ఇందులో. చూసారా ఎంత బాగా ఉందో. ఇప్పుడు కొత్తమల్లి వేసేస్తుంటాను. మీకు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది. చూడండి పచ్చి ఉస్తికాయలు సాంబార్ అండి, ఎంత బాగా ఎక్సలెంట్గా రెడీ అయిందో చూడండి. చాలా మంచిదండి వంటికి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. వీక్లీ వన్స్ ఉస్తికాయలు తినొచ్చండి. పచ్చికాయలు అండి ఇవి, ఎండు కాయలు కాదు. పచ్చి వాటితో చేశాను. పప్పు చేసుకోవచ్చు, ఇప్పుడు సాంబార్ చేశాను నేను. పప్పు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఇవి కావాల్సింది మనం ఏదైనా చేసుకో, ఏ విధంగానైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.